సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవాన్. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడని, మీ కష్టాల్లో కూడా ప్రభు మిమ్మల్ని బలపరుస్తూ ఆయన కృపలో మిమ్మల్ని వర్ధిల్లింపు చేస్తున్నాడని నేను విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒక విషయాన్ని ప్రత్యేక సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనం ప్రభు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేటువంటి వాడు. నిజంగా ఆయన యొక్క వాగ్దానాల్ని మనం నమ్మాలి. ఈ ప్రపంచంలో చాలామంది వాగ్దానాలు చేస్తారు, వాటిని మీరుతారు. కానీ మన ప్రభువుకున్న ప్రత్యేకత ఏంటంటే, వాగ్దానాలు చేసి ఆయన మీరేటువంటి వాడు కాదు, వాగ్దానాలు నెరవేర్చుకుంటాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలని దేవుడు పొందుపరిచాడు. ఆ వాగ్దానాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా మనం జీవించినప్పుడు వాగ్దానాలని మన జీవితంలో మనం స్వతంత్రించుకుంటాం. వాగ్దానాలని దేవుడు నెరవేరుస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజున ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ చరణం చివరి భాగాన్ని చదువుదాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు మేలు చేసేటువంటి వాడు. యథార్థంగా ప్రవర్తించేటువంటి వారి జీవితాల్లో యథార్థంగా దేవుని ఎవరైతే సేవిస్తారో, యథార్థంగా ప్రభువుని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, యథార్థంగా వారి నడవడికని ముందుకు కొనసాగిస్తారో, దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజున మేలు చేసేటువంటి వాడు మన ప్రభువే. దుష్టుడు మనకు అపకారాన్ని తలపెడతాడు, కానీ ప్రభు మనకి ఎప్పుడు కూడా మేలు చేయడానికి అని ఇష్టపడుతున్నాడు. మనం వర్ధిల్లాలని, మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని దేవుడు ప్రత్యేకంగా ఆయన కోరుతూ ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని, మనం నిత్యము నవ్వాలని, మన నోట నవ్వునుంచాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యథార్థవంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, యథార్థవంతుల్ని దేవాదేవుడు గొప్ప మేలుతో నింపుతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబును జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, యోబు అన్నిటినీ కోల్పోయినప్పటికీ యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదండి. యోబును అన్నీ విడిచిపెట్టేసినాయి, కానీ యథార్థతను యోబు విడిచిపెట్టలేదు. అందుని బట్టే యోబు రెండంతల దీవెన పొందుకున్నాడని దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి. తన భార్య వచ్చి అంటది, ఇంక నువ్వు యథార్థతను విడిచిపెట్టవా, దేవుడిని దూషించి మరణం కమ్ము అని. ఎప్పుడైతే దూషిస్తుందో మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నేను దేవుడిచ్చినప్పుడు దేవుని ఏ విధంగా స్తుతించానో, దేవుడు నా జీవితం నుంచి అవి తీసివేసినప్పుడు కూడా ఆ విధంగానే స్తుతిస్తాను. ఆరాధనలో యథార్థత కలిగినటువంటి వాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయినో, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని హృదయపూర్వకంగా దేవుని సేవించాడు, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించినటువంటి యోబు తర్వాత ఉన్నతమైనటువంటి మేలులను పొందుకోగలిగాడు. రెండంతల దీవెన యోబు పొందుకోగలిగాడు. ఈరోజున యోబు చరిత్ర గురించి మనము కథలు కథలుగా వింటున్నామంటే, యోబు గురించి అంత అద్భుతంగా మనం వినగలుగుతున్నామంటే తన యథార్థతే. మన జీవితంలో దేవుని వాగ్దానాన్ని మనం స్వతరించుకోవాలంటే యథార్థంగా ప్రభువుని సేవించాల. కష్టాల్లో ప్రభువుని విడిచిపెట్టకూడదు. నిజంగా జకరియా గ్రంథంలో కూడా ఒక మంచి మాట మనం చూస్తుంటాం. 9వ అధ్యాయం 12వ వచనంలో జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేచున్నాను. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, బంధకాలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ, బంధకాల్లో మనం ఉన్నప్పటికీ నిరీక్షణ మాత్రం మనం విడిచిపెట్టకూడదండి. ప్రభు మనకు నిరీక్షణకర్త, శ్రమల్లో మనల్ని ఆదుకునేటువంటి వాడు, అనారోగ్యాల్లో మన దరి ఉండి మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు. నిరీక్షణ ఏనాడు కూడా కోల్పోవద్దు. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనకు ఆలస్యం అవ్వచ్చు జవాబు, కానీ దేవుడు అలక్ష్యం చేయడు. దేవుని యొక్క రెక్కల క్రింద, దేవుని యొక్క బలిష్టమైనటువంటి ఆయన రెక్కల క్రింద మనం దీని మనస్కులుగా మనం ఉండాలా? దేవుని యందు నిరీక్షణ మనం ఉంచాలి. నా ప్రాణమా, నీలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు, నువ్వెందుకు కంగారు పడుచున్నావు, దేవుని నిరీక్షణించు. నా ప్రాణమ, నీలో నీవు ఎందుకు సమస్యలుచున్నావు, దేవుని నిరీక్షణించని కౌరవ కుమారులు అద్భుత రీతిగా పాడుతూ ఉన్నారు. ఈరోజున దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడండి. దేవుని యథార్థంగా నువ్వు స్తుతిస్తున్నప్పుడు, దేవుని యథార్థంగా ఆయన సేవిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు విడిచిపెట్టాడు. అనాథలుగా దేవుడు విడిచిపెట్టాడు, ఉన్నతమైనటువంటి కృపలోకి దేవుడు నడిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో అనుకుంటున్నావు, ఆ జీవితంలో కార్యం జరగట్లేదు, ఎప్పుడు చేస్తాడో దేవుడు, అయ్యలు జరగదేమో, నాకు ఇంక ఉద్యోగం రాదేమో, వివాహం కాదేమో, నా బిడ్డలు మారరేమో, నా భర్త మారకుండా ఉండిపోతాడేమో అని అనుకుంటున్నావు కదా, దేవుడు రెండంతలు మేలు చేస్తాడు. అనూహ్యమైనటువంటి ద్వారాన్ని నీకోసం దేవుడు తెరుస్తాడు. యథార్థంగా మనం జీవించాలి, యథార్థంగా దేవుని కనపరచాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని
సామెతల గ్రంథం 15:8 మనం చూస్తుంటాం. నిజమే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలామంది ప్రార్థన చేస్తారు, ఈ విషయంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేస్తారు. కానీ ఎవరి ప్రార్థన దేవునికి ఆనందకరం అంటే, యథార్థంగా చేసేటువంటి ప్రార్థన దేవునికి ఆనందకరము. యథార్థవంతులకు ఆయనకు తోడుగా ఉండునని సామెతలు 3:32 రాయబడింది. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. దావీదుకు తోడుగా ఉన్నటువంటి వాడు, సమూయేలుకు దేవుడు తోడుగా ఉన్నటువంటి వాడు, యోసేపుకు తోడుగా ఉన్నటువంటి వాడు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజున ధైర్యం తెచ్చుకో, దిగులు పడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. దేవుని నిరీక్షణ కలిగి ఉండు, ఆయన నివసించదరని కీర్తన 140:13 రాయబడింది. కాబట్టి ఆయన సందులో నివసించేటువంటి గొప్ప భాగ్యాన్ని, నేనుండు స్థలంలో మీరుండు లాగిన మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. అందుని బట్టి ఈరోజు దేవాదేవుడు రెండంతల మేలు మీకు చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభించండి. ప్రభువా, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చని అడగండి. దేవాదేవుడు ఈరోజున అనేక మందికి ఈరోజు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి దేవుడు స్వస్థని ఇవ్వబోతున్నాడు. అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారి జీవితంలో గొప్ప బ్రేక్ త్రూని, గొప్ప ద్వారాన్ని దేవుడు నీకోసం తెరవబోతున్నాడు. రెండంతల మేలును దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. ధైర్యంతో కృపాసనం దగ్గరికి వచ్చి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన రెండంతల మేలు చేస్తానని జకర్యా ద్వారా మాట్లాడో, అదే రీతిగా కీర్తనకారుడు ద్వారా నువ్వు మాట్లాడో తండ్రి. నీ ప్రజలు ప్రభు రెండంతల మేలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారి జీవితంలో రెండంతల మేలు చేయండి అయ్యా. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఐ జస్ట్ వాంట్ టు ప్రొనౌన్స్ ఇన్ యువర్ నేమ్. నీ నామం పేట ప్రభు రెండంతల దీవెన వారి మీద ప్రకటన చేస్తున్నాను. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వారి జీవితాల్లో ఈరోజు గొప్ప కార్యం జరిగించండి. గర్భఫలము లేనిటువంటి వారి జీవితాల్లో ప్రభు గర్భఫలాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి. నేను స్వస్థపరిచే హోవా, నేనే వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానం స్థిరపరచండి, బలపరచండి. ఉద్యోగాలు లేనిటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో తండ్రి, సంవత్సరం అనే దయాకిరీటాన్ని వారికి ధరింప చేయండి. వివాహ వార్షికోత్సవాలు జరుపుకునేటువంటి వారి జీవితాల్లో ఇంకా వారి వైవాహిక జీవితాన్ని నూతన పరచండి. పక్షిరాజు యవనం వలె వారి యవనం కొరతదొగుచున్నట్లు మేలులతో వారి హృదయాన్ని నింపమని వేడుకుంటున్నాను. ఈ దినదీవులను మెండుగా నీ ప్రజలకి ఇవ్వమని వేడుకుంటూ, ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి చక్కటి కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకుంటూ, యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఎలా శ్రేష్టమైన ఒక వాగ్దానం మీకు అందించబడతా ఉంది చూసినటువంటి వారు, మీ బంధువులకి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో ఈ లింక్స్ పెట్టుకోనండి. తద్వారా వారు ఈ యొక్క వాక్యాన్ని చూసి వారు కూడా బలపడుతారు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6:00 నుంచి 8:00 వరకు, 8:00 నుంచి 10:00 వరకు, 10:00 నుంచి 12:00 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు. అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు. అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు. అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.